వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు వివాహ భోజనంబు షెఫ్ యాదగిరి గారు సార్తో మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో నరాల వాళ్ళంత ప్రాబ్లం చాలా మందిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం అంటే ఏజ్ రేట్ని బట్టి పెద్దవాళ్ళు ఇంతకుముందు మనం చూసేవాళ్ళం ఇప్పుడు చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కామన్గా అయిపోయింది సో వీటికి అంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి ఒక మంచి రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యాదగిరి గారితోనే మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో ఇంతకుముందు మనం పెద్దవాళ్ళని చూసేవాళ్ళం నరాల పరిణిత ప్రాబ్లము అంటే కార్యకాల మంటలు కానివ్వండి కాళ్ళు పట్టేయడము అండ్ మతిమరుపు కూడా సో ఈ ప్రాబ్లము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరి అందరిలో చూస్తూ ఉన్నాం సో ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి దీనికంటే చెప్పే ముందర ఫస్ట్ మన వాళ్ళకి మనం ఈరోజు వాళ్ళకి చెప్పే రెమెడీ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దీని గురించి మాట్లాడే ఈరోజు మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఓకే సార్ మిక్స్ జ్యూస్ ఓకే సార్ ఎందుకంటే వెజిటేబుల్ సపరేటు ఫ్రూట్స్ సపరేటు జ్యూస్లు తాగుతూ ఉంటాం కానీ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ మిక్స్ జ్యూస్ సూపర్ సార్ అసలు అండ్ ఫ్రూట్స్ అంటేనే హైలైట్ ఫస్ట్ మాక్టాల్స్ అని చెప్పవచ్చు దీన్ని మాక్టాల్స్ అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మాక్టాల్ జ్యూస్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు చెప్దాం తర్వాత దీని గురించి మాట్లాడతాం ఫ్రూట్ అండ్ వెజిటబుల్ జ్యూస్ కావాల్సిన పదార్థాలు పొప్పయ బీట్రూట్ క్యారెట్ నిమ్మరసం చిటికెడ పసుపు తేనె కావాల్సిన పదార్థాలు చూసాం కదా తయారు విధానం చూస్తూ మనం మాట్లాడుకుందాం ఓకే సార్ ముందుగా మనకు నరాల వీక్నెస్ రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మైండ్ ట్రస్ తర్వాత తీసుకునే ఆహారం వాళ్ళు ఈ రెండు బ్యాలెన్స్ లేకపోవడమే మనకి ఈరోజు నరాలలో చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని టెన్షన్గా ఫీల్ అవుతూ ఓకే అది ఇక ఇది లేకపోతే నేను ఇంకా చచ్చిపోతామన్నంత ఆ రెండు సెకండ్లు మూడు సెకండ్లు ఒక పది పదిహేను నిమిషాలు ఉన్న పెయిన్ను వాడు ఆ స్థాయికి ఆలోచిస్తున్నారు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు చిన్నవాళ్ళు చదువులో ఒత్తిడి లేదా అమ్మేమని అన్నది అంటే ఆ రోజంతా వాడు తినకుండా మారం చేయడం ఆ ట్రెస్ ఫీల్ అవ్వడం ఈ ట్రెస్ ఫీల్ అవ్వడంలో మన బాడీలో డెబ్భై మూడు వేల నరాలకు కనెక్టివిటీ ఉన్నది అక్కడ నుంచి మన బాడీలో ఉన్న క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒత్తిడి వల్ల చనిపోతాయి చనిపోయి ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీలోకి వచ్చి ఏదో రకరకాల రోగాలకు గురి అవ్వడానికి కారణమవుతుంది ఒక్కో ఒక్క థింక్ వల్ల అట్లాగే ఫుడ్డు ఫుడ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనం తీసుకుంటున్న ఆహారాలలో ప్రోటీన్స్ తక్కువ ఓన్లీ పిండి పదార్థం ఉంది పీచు పదార్థాలు లేవు అట్లాగే రకరకాల ఫ్యాట్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం సిటీ కల్చర్లో అయితే విలేజ్లో అయితే డి విటమిన్ ఉంటుంది పుష్కలంగా వాళ్ళు తీసుకున్న ఆహారానికి ఇన్బ్యాలెన్స్ అవుతుంది కానీ సిటీలో ఉన్న వాళ్ళకు ఎండ తగలనే దగ్గదు బాడీ పైన ఇంట్లో కారులో ఆఫీస్లో వాళ్ళ జర్నీ అంతా కూడా విటమిన్ వాళ్ళ పైన పడదు కాబట్టి వాళ్ళకు ఆ హార్మోన్ బ్యాలెన్స్ అనేది ఇబ్బందులకు కారణం కాబట్టి ఇవన్నీ కూడా అవుతుంటాయి అన్నమాట ఆ ఫ్లెక్సివేషన్ అవ్వడమే మనం చేసుకుంటున్న ఇబ్బందులు ఓకే కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కొంత టానికో ఒక పూట టాబ్లెట్ తీసుకుంటే అది మన బాడీ అలవాటుకు ఎప్పుడైతే గురవుతుందో అది అయితేనే మన బాడీ పనిచేస్తుంది లేకపోతే పనిచేయదు ఇంకోటి కూడా ఇప్పుడు మనం తీసుకున్న ట్యాబ్లెట్స్ కూడా కెమికల్ అంత కెమికల్ ఇప్పుడు మనం చెప్పేది వితౌట్ కెమికల్ ఫ్రీ మనకు దొరికే ఫ్రూట్స్ అండ్ అందుకేమంటే ప్రకృతి ఏదైతే మనకి ఇస్తుందో ఎన్ని రకాల ఫ్రూట్స్ కానీ ఎన్ని రకాల పండ్లు కానీ మనకు ప్రకృతి ఇస్తుంది ఆ ప్రకృతి ఇచ్చేదాన్ని బట్టి ఓకే సార్ మనము అది తినాలి అనే ఉద్దేశంతో ప్రకృతి మనకి ఇచ్చినప్పుడు ఏది తింటే మంచిది ఏది తినకూడదు అన్నది మనం తెలుసుకోగలిగితే చాలు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఓకే సార్ సార్ మనం ఈ ఈరోజు మీరు చేసే ఈ రెమెడీ నరాల ప్రాబ్లంకి చిన్న పెద్దలు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అంటారు అందరు తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఓకే సార్ అయితే చిన్నవాళ్లకు మాతృమూర్తులు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మనకు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకు ఎదుగుతున్న దశలో రోజు మార్నింగ్ మంచి నెయ్యి రోజు ఒక స్పూను తాగించినట్టయితే ఈజీగా మనకు డైజెషన్ బాగుంటుంది నరాల వీక్నెస్ కానీ థింకింగ్ కానీ మెమోరీ పవర్ కానీ అన్ని విధాల ఎదుగుదల పిల్లలకు మంచి ఆహారం పౌష్టికాహారం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మీరు అందరూ దయచేసి ఉదయం మార్నింగ్ ఎంటీ స్టమక్ రోజు ఒక స్పూను నెయ్యి ప్రతి ఒక్కరికి పిల్లలందరికీ కూడా తాపిస్తే చాలా మంచిది ఈ విధంగా మనము పప్పాయ కట్ చేసుకొని ఓకే సార్ సార్ మనం పప్పాయి తీసుకున్నాం కదా పొప్పాయ ఎందుకు యూజ్ అవుతుంది సార్ మనకు పొప్పాయ వల్ల చూడండి మీరు బాగా రెగ్యులర్గా ఎక్కడన్నా సిటీ కల్చర్లో ఓకే సార్ ఉదయం మార్నింగ్ ఫ్రూట్స్లో ద బెస్ట్ ఫ్రూట్స్ పొప్పాయ ఎంటీ స్టమక్లో పొప్పాయ కానీ పైనాపిల్ కానీ తింటుంటారు ఈ పొప్పాయ వెళ్ళడం వల్ల మనకు నరాలను ఎక్కడైతే వీక్ అవుతున్న దశలో దాన్ని మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది ఓకే సార్ అట్లాగే క్యారెట్ క్యారెట్ అట్లాగే మన క్యారెట్ యూజెస్ కూడా మనం చెప్పండి సార్ ప్రేక్షకుల కోసం ఇప్పుడు మనము క్యారెట్ పిల్లలకు ప్రతి ఇంట్లో ఉంటుంది కానీ క్యారెట్ తీసుకొని తిననికపోతే పిల్ల తల్లు లేవ తినొద్దు కూర అవుతుంది అంటారు వాడు పచ్చిగా తిన్నంత బెనిఫిట్ కూరలో కంటే పచ్చిదే బెస్ట్ ఓకే కాబట్టి వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి తిననియండి తినని వాళ్ళకు కూడా తినిపించేలా చేస్తే క్యారెట్ ఐస్కు బాగుంటుంది నరాలకు ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి మనకు బాగా క్యారెట్ బీట్రూట్ చూసి రెండు కలిపి కొద్దిగా తేనేసి కలిపిస్తే ఫీవర్ అనేది ఆటోమేటిక్గా నీకు అంటే ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువగా వృద్ధి పొందినప్పుడు మనకు అనారోగ్యానికి గుడి అవుతుంది ఓకే సార్ ఆ బాడు బ్యాక్టీరియాను కిల్ చేయడానికి ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది ఓకే సార్ నెక్స్ట్ మనం వాడుతున్న ఇంగ్రీడియంట్ సార్ బీట్రూటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది అట్లాగే ఫైబర్ భయంకరంగా మనకు బాడీకి ఉపయోగపడే ఫైబర్ అందిస్తుంది కాన్స్టిబేషన్ ప్రాబ్లం కూడా మనం ఇది తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది కదా సార్ అవునండి అసలు నిజంగా చెప్పాలంటే క్యాన్సరు ఉన్నవాళ్ళు క్యాన్సర్ కణాలు ఎక్కడైతే బాడీలో ఉత్పత్తి అవుతాయో ఓకే ముల్లంగి బీట్రూట్ ఓకే ఈ మూడు కలిపి నిత్యం మనం తాగుతున్నట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ తగ్గుముఖం పట్టడానికి ఆ బ్యాక్టీరియాను కిల్ చేయడానికి ఈ జ్యూస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది సూపర్ సార్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఓకే సార్ సార్ నేను చూశాను ఇక్కడ మీరు పసుపు కూడా పెట్టారు యాక్చువల్లీ జ్యూస్లో పసుపు వేయరు సో పసుపు మనం ఇప్పుడు చేసే మనం ఈ జ్యూస్లో పసుపు కూడా మీరు యాడ్ చేస్తున్నారు పసుపు ఎందుకు యాడ్ చేస్తున్నారు దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే దీంట్లో పసుపు వల్ల క్యాన్సర్ కణాలను ఏదైతే బాడీలో ఆ బ్యాక్టీరియా ఉత్పత్తి అయినప్పుడు ఈ జ్యూస్లో స్పెసిఫిక్గా కలుపుకొని తాగడం వల్ల దీనికి ఉన్న ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో విటమిన్సు ఇది బ్యా ఈ పసుపు దాంట్లో అవ్వడం వల్ల మనకు ఆ కణాలు ఆ బ్యాక్టీరియా అనేది కిల్ అవుతుంది అదేవిధంగా మనకు స్టమక్లో ఓకే తెలియని తెలిసి తెలియని క్రిములన్నీ జామ్ అవుతుంటాయి ఆ క్రిములను కిల్ చేస్తూ ఆ స్టమక్ అంతా కూడా ఫిల్టర్ చేయడానికి పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఓకే దీంట్లో కొద్దిగా పసుపు కూడా ఇందులో వేసుకొని ఓకే తర్వాత చివరిగా మనం నిమ్మకాయ రసం అండ్ తేనె కలుపుకుందాం ముందు జ్యూస్ చేసుకుందాం ఓకే సార్ మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ని ఈ రోజుకి మనం ఎన్నిసార్లు అంటే ఒకసారి రెండుసార్లు చిన్నపిల్లలు ఎన్నిసార్లు తీసుకోవాలి పెద్దవాళ్ళు అయితే ఎంత మోతాదులో తీసుకోవాలి ఒక గ్లాసు రోజు మార్నింగ్ టైం తీసుకుంటే సరిపోతుంది ఓకే సార్ రోజు వన్ ఎంటీ స్టమక్ ఏది మనం చూపించే ఏవైనా సరే ఎంటీ స్టమక్ తీసుకున్నప్పుడు దాని రిజల్ట్ వేరుంటుంది స్టమక్లో రకరకాల ఫుడ్డు లోపలి దోలిచ్చి మీది ఇస్తే అదే పనిచేస్తే తప్ప ఇది పని ఓకే సార్ కాబట్టి మనము వాటర్ ఇవ్వండి ఓకే సార్ ఎంటీ స్టమక్ తీసుకుంటే చాలా ఉత్తమం 자 <목소리도> జ్యూస్ రెడీ అయిపోయింది దీన్ని మనము డైరెక్ట్గా తాగొచ్చు కానీ డైరెక్ట్గా కొంత బీట్రూట్ ఉంటుంది క్యారెట్ ఉంటుంది కాబట్టి తాగలేని వాళ్ళు ఫిల్టర్ చేసుకోవచ్చు దీన్ని స్పూన్ విరా ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఏంటంటే మనకు తాగడానికి ఈజీగా ఉంటుంది మనకు ఆల్రెడీ ఆ పీచు పదార్థం కూడా పైన వచ్చినట్టుంది అది కూడా మనకు దేనికైనా యూజ్ అవుతుందా దీన్ని కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎక్కువగా ఏవి తేనె కానీ లేదంటే కొంచెం బెల్లం ఓకే సార్ బెల్లం పొడిని దీనిలో కలుపుకుంది ఏంటే హల్వల అవుతుంది దాన్ని కలుపుకొని తింటే ఇంకా చాలా మంచిది ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్స్ కూడా స్వీటు మామూలుగా తింటుంటారు వీళ్ళు వాళ్ళకు నోరు ఊరుతుంటుంది అలాంటి వాళ్ళకి బెల్లం పొడి దీనిలో కలిపి కొంచెం గోరేచగా చేస్తే అది వాళ్ళకు హల్వ తయారవుతుంది అది కూడా వాళ్ళు తినొచ్చు ఓకే సార్ పడేయకుండా తిని నిమ్మకాయ ఓకే సార్ ఇలా కట్ చేసుకొని లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైనల్గా ఫైనల్ టచ్ లాగా వేసుకోవాలంటారు ఇది తాగిన ఎంబడే ఓకే సార్ మోషన్స్ కరెక్ట్గా ఫ్రీ మోషన్స్ కాని వాళ్ళకు కూడా ఇది కలిపి తాగినాక ఎంపీ స్టమక్తో తాగుతాం కాబట్టి ఈజీగా ఫ్రీ మోషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది మనకు ఓకే సార్ లాస్ట్లో చివరిగా కొద్ది తేనె సార్ మనము అంటే డయాబెటీస్ పేషెంట్లో తేనె కలుపుకోవచ్చు అంటారా జ్యూస్లో కలుపుకోవచ్చండి మరీ వాళ్ళ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కలపకుండా డైరెక్ట్ తాగండి ఓకే సార్ లేదు పర్లేదు అనుకున్నప్పుడు మాత్రం తేనె కలుపుకొని లేదా బెల్లం పొడి కూడా కలుపుకొని తాగొచ్చు ఓకే సార్ విధంగా కలుపుకొని మనం జ్యూస్ అయితే రెడీ అయిపోయింది సార్ ఇప్పుడు చూస్తే ఎవరైనా చూస్తే వాటర్ మిలన్ జ్యూస్ చేసారేమో అన్నట్టుంది యాక్చువల్లీ అది బీట్రూట్ జ్యూస్ బీట్రూసు బీట్రూట్ పొప్పాయ క్యారెట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ జ్యూస్ మనకు నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా తీసుకొని మీ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తులు అవ్వండి చూశారు కదండి ఈ జ్యూస్ని కలర్ఫుల్గా ఉంది అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మిక్స్డ్ జ్యూస్ అండి ఇది ఇది మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ నరాల బలిత ప్రాబ్లమే కాదు కాన్స్టిపేషన్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోతుంది అట్ ద సేమ్ క్యాన్సర్ క్యాన్సర్ను కూడా క్యాన్సర్ నుంచి కూడా మనం బయటపడొచ్చు అంటున్నారు యాదగిరి గారు మీరు ట్రై చేయండి ట్రై చేసి మనకు కామెంట్లు చేస్తారని ఆశిస్తున్నాం సరే ఇంత మంచి జ్యూస్ మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తుంది థ్యాంక్స్ ధన్యవాదాలు